పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీ 146 మంది ఎంపీల సస్పెండ్ నిరసిస్తూ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు తిరుపతి జిల్లా కాంగ్రెస్ మరియు తిరుపతి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో తిరుపతి నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద పార్లమెంట్లో ప్రతిపక్ష 146 మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ నిరసిస్తూ తిరుపతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అధ్యక్షులు పంట శ్రీనివాసులు రెడ్డి తిరుపతి నగర అధ్యక్షులు యార్లపల్లి గోపి మాట్లాడుతూ భారత పార్లమెంట్లో అగంతుకుల పొగతో కూడిన స్ప్రేతో అలజడి సృష్టించారని ఇది బీజేపీ ప్రభుత్వ భద్రతా వైఫల్యమని ఆ విషయమై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న విపక్ష ఇండియా కూటమి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా విపక్ష ఇండియా కూటమి సభ్యులైన 146 మంది పార్లమెంట్ సభ్యులను బీజేపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. నరేంద్ర మోడీ నియంతృత్వ పాలనకు ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.